నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు పన్నెండు రాసుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వందే పార్వతీ సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురు శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అండి అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు వారికి ఈ ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు సంచార ప్రభావం గ్రహం ఎలా ఉందో తెలుసుకుందాం రాశిలోనే బుధులు మరియు ద్వితీయముందు కేతువు అష్టమందు రాహువు సప్తముందు శని వక్రీకరించి దశమముందు కుజ గురువులు మరియు వ్యయముందు రవి ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రాధిపతి వ్యయరాశి సంచార ప్రభావం మీకు యోగదాయకమైనటువంటి పరిస్థితిని తెచ్చిపెడుతుంది అనుకున్నటువంటి పనులు కార్యంలో వేగవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే విదేశీ యానము విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుజ గురుల యొక్క ప్రభావం దశమస్థానం ముందు ఉండడం బాధ్యతాయుతమైనటువంటి పదవిని పొందే అవకాశాలు కానీ లేదా ఒక గొప్ప బా బాధ్యతాయుతమైనటువంటి పదవిని చేపట్టే అవకాశం కానీ మీకు గోచరమవుతుంది లేదా కుటుంబ పెద్దగా మీరు వ్యవహరించాల్సినటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారంగా కుటుంబ పెద్దగా వ్యవహారకర్తగా మీరు వచ్చేటువంటి అవకాశాలుగా గోచరం అవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడాను వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాల్లో చాలా మటుకు శుభ ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు ఉద్యోగార్థులకి మంచి అవకాశాలు నూతన ఉద్యోగం లభించే అవకాశం కానీ అలాగే బదిలీలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉండేటువంటి అవకాశము గోచరం అవుతుంది ఇక అన్నింటి చూసుకున్నట్లయితే ప్రధానంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలతో కొంతవరకు బాధపడే అవకాశాలు గోచరమవుతున్నాయి అవుతున్నాయి అలాగే అకాలముగా భోజనం చేయడం ఈ కారణం వల్ల కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ధన రాబడి మరియు వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి నూతన వ్యాపార భాగస్వాముల యొక్క కలయిక మీకు ఏర్పడబోతుంది ఎఫ్ఎంసీజీ ఫుడ్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు ఏ తర్వాత మీకు గత నెల ఉన్నటువంటి ఇబ్బందుల కంటే చాలా మటుకు సమస్యల నుంచి మీరు ఈ యొక్క ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు బయటపడతారని చెప్పొచ్చు ఆనందదాయకంగా ఈ యొక్క సింహరాశి వారికి గోచరం అవుతుంది అయితే ఎటువంటి వ్యక్తికైనప్పటికీ కూడాను ధనపరమైనటువంటి సమస్యలే డెబ్బై ఐదు శాతం ఉంటాయి ధన సమస్యలే డెబ్బై ఐదు శాతం తీరుస్తుంది కాబట్టి ఈ యొక్క ఏ సమయంలో ధన రాబడి అధికంగా ఉంటుంది అలాగే ఖర్చులు ఎప్పుడు ఉంటాయి అలాగే ప్రశాంతంగా ఎప్పుడు ఉండలేకపోతారనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం ముఖ్యంగా ఒకటి రెండు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి అన్నింటా విజయాన్ని పొందుతారు ధన రాబడి అధికంగా ఉంటుంది అన్ని పనుల ఎందుకు కూడాను శుభవార్తలు వింటారని చెప్పవచ్చు ఏ తర్వాత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార కుల వృత్తి అలాగే చేతి వృత్తి రంగంలో ఉన్నటువంటి వారికి రోడ్ సైడ్ వెండర్స్కి వీళ్ళందరికీ కూడాను శుభమైనటువంటి ఫలితాలు పొందుతారు అయితే ప్రధానంగా ఈ యొక్క మూడు నాలుగు తారీఖులో గనక గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా చేపట్టినటువంటి పనులలో ఆందోళన గజిబిజిగా ఉండడం జిగ్జాగ్గా లైఫ్ అనేటువంటిది ఉంటుంది అలాగే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకడమే ఈ మూడు నాలుగు తారీఖుల్లో చాలా మేరని గమనించుకోవాలి ఆల్రెడీ మీరు మూడు నాలుగు తారీఖుల్లో కనుక ఖర్చులు కనుక పెట్టాలనే ప్లానింగ్ ఉంటే ఆ ప్లానింగ్లో చాలా మటుకు ఖర్చులు తగ్గించుకోండి ఎందుకంటే ఆకస్మికమైనటువంటి ధన వ్యయము ఈ మూడు నాలుగు తారీఖుల్లో ఉంది కాబట్టి అనుకున్న పనులు ఖర్చులు మీకు ఏర్పడేటువంటి ఖర్చులు నెరసి ఇబ్బడి ముబ్బడిగా అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ప్రధానంగా మీరు ఎన్నాళ్ళ నుంచో ఈ పనులు పూర్తి చేసుకోవాలి అని అను పెట్టుకుంటారు కదా ఆ పనులకి కార్యరూపం దాల్చడమో ఆ పనులని పూర్తి చేసుకోవడమో కొంతవరకు సంతృప్తిని పొందేటువంటి జీవితం ఈ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఉంటుంది ఒక పెద్ద ఆగిపోయిన పనులని పూర్తి చేశామనేటువంటి సంతృప్తి కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర ఒక మంచి పని చేశాము అనే సంతోషంతో కూడుకున్న జీవితం ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఉంటుంది ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారికి ఇతరుల యొ ఇతరులతో కొంతవరకు విభేదాలు ఏర్పడేటువంటి అవకాశము గోచరం అవుతుంది కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి కాబట్టి కుటుంబ సభ్యులతో ఎంతవరకు తగ్గి మాట్లాడి ఉండడమే చాలా మంచిది చాలా మటుకు మౌనాన్ని కనుక ఆశ్రయించినట్లయితే ఈ యొక్క ఎనిమిది తొమ్మిది పది తారీఖులో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు ఆకస్మిక ధన వ్యయం కూడా గోచరం అవుతుంది ఇక పదకొండు పన్నెండు తారీఖుల్లో మిత్రులు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పనులు పూర్తి చేసుకుంటారు వారు మీకు ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందించలేకపోయినప్పటికీ కూడా మాట సహాయం వల్ల మీ యొక్క సమస్యలను తీరుస్తారు అలాగే రాబడి అధికంగా ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి ఇతరుల నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీ యొక్క జీవితంలో కొంత మార్పు తీసుకొస్తుందని చెప్పవచ్చు ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే మీరు చేపట్టినటువంటి పనులు కానీ ఆల్రెడీ మీరు ఏదైనా కానీ అంతకుముందు చేపట్టి పనులు కొన్ని కార్యరూపంలో దాల్చినటువంటి వాటికి కొంతవరకు కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దల యొక్క దీవెనలతో మీరు కార్యక్రమాలకు ముందుకు సాగండి చాలా మటుకు ఆటంకాల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు ముఖ్యంగా గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి కావచ్చు కొంత ధన వ్యయం అధికంగా అవుతుంది నూతన గృహోపకరణాల కొనుగోలు కొత్త వస్తువులు మీ ఇంట్లో వచ్చి చేరుతాయి అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే రుణ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఈ పదమూడు పది పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఉండాలి ఏతా భాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క సింహరాశి వారికి గత మాసం కంటే ఈ మాసం చాలా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా దైవానుగ్రహం ఉంటేనే అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ఆగస్టు నాలుగో తారీఖు రోజున ఆదివారం అమావాస్య పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి రోజున శ్రీశైల క్షేత్రంలో గత జన్మ కర్మదోష నివారణ హోమాలు శాప నివృత్తి హోమాలు అంటే మనిషి మనం ఏదో ఒక తెలిసి తెలియక కొంతమందిని ఇబ్బంది పెడతాం వారి శాపాలు మనకు దొరుకుతాయి కాబట్టి అటువంటి శాప నివృత్తి హోమాలు మరియు వృషభమిద కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటుగా విద్య ఉద్యోగ వివాహ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి ఈ యొక్క మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇప్పుడు సింహరాశి వారి కంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు సింహరాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా కాలభైరవాష్టక పారాయణం గనక పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇవి గోచారీత్యా వచ్చే సమస్యలకి అలాగే సమస్యలు మీకు ఇంకా అధికంగా అవుతున్నాయి అని అంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహదోష ప్రభావాలు కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వాటికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చే సమస్యల నుంచి కూడా మీరు చాలా మటుకు బయటపడవచ్చు అని చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పు నమస్